దేవుడు ఎవరు అంటే సర్వశక్తి గలవాడు. సో దేవుడు గాడ్ ఈజ్ ఆల్ మైటీ. దేవునికి అసాధ్యమైంది లేదు. శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడు, ఒకసారి శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడు ఎంత నీచ స్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే. అసలు ఎవరు దేవుడు? ప్రిలరా, ఒక్కసారి దేవుడెవరు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ లోకంలో మూడు రకాల ప్రజలున్నారు. ఒకరు దేవుడు లేడనేవాడు, రెండోది నేనే దేవుడనేవాడు, మూడోది కనబడే ప్రతీది దేవుడనేవాడు. ఇవన్నీ ఒట్టివి. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే, ఆయన ఎక్కడున్నాడంటే, ఏ వ్యక్తి నలిగిపోతాడో, ఏ వ్యక్తి ఓడిపోతాడో, ఏ వ్యక్తి చల్లారిపోతాడో, ఏ వ్యక్తి పతనమవుతాడో, ఏ వ్యక్తి జీవితం ఛిద్రమవుతో, ఏ వ్యక్తి లేవడనుకుంటాడో, ఏ వ్యక్తి జీవితం దుఃఖ సాగరం అవుతుందో, అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమ అనంతమైంది, ఆయన ప్రేమ బహువిశాలమైంది. ఆ ప్రేమ నీకు కావాలంటే ఒక్కసారి ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచు. యేసే మార్గము సత్యము జీవం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపిని ప్రేమించి 2000 సాల్ పేలే ఖుదావంది యేసు మసీహ్ దునియా మే ఆయా, మరా గయా, గడా గయా, ఔర్ తీసరా దిన్ జీవుట, ఏక్ దిన్ ఫిర్ ఆయేగా, ఏ హమారా ఆశా హై. మేరే భాయి బెహనో, ఖుదావంది యేసు మసీహ్ ఏక్ హై, కోయీ దూస్రా నహీ. ఆయనని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు కావాలా? నువ్వెంత దీనస్థితిలో ఉన్నా, నిన్ను ప్రేమించేవారు కరువైనారా? నీ జీవితం అల్లకల్లోలమైందా? ఓడిపోయినావా? దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మించోడు. ఆయన ఎక్కడున్నాడు? నీ దగ్గరే ఉన్నాడు. ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్ము, దేవుడు ఉన్నాడని నమ్ము. ఆయనని ప్రేమిస్తున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. పాపిని ప్రేమించి కలవరి శిలువలో చేతుల్లో శీలలు, పక్కలో బల్లెం, తలలో ముళ్ళ కిరీటం, ఆయన దేహమంతా రక్త దారలు. యేసు ప్రభు రక్తం గొల్గోత కొండపైన ఏరులై ప్రవహించింది నీ కొరకే. యేసయ్య రక్తం గొల్గోత కొండ నుండి ప్రవహించింది నీ కొరకే. ఎంత ఘోర పాపినైనా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమించేవారు కరువై ఎందుకు బ్రతకాలి? జీవితం ఓడిపోయినావా? నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన ప్రేమ శాశ్వతం. దేవుడు ఉన్నాడని రుజువుపరచగలం. ఆ దేవుడే ఏ కలాం సబుకేలియ భాయ్, ఇది అందరిది, అందరి కొరకు నిన్ను ప్రేమిస్తుంది, నీతోని మాట్లాడుతుంది. ఆ ప్రేమ నీకు కావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మీరున్న స్థలములో శాంతి లేదా, సమాధానం లేదా, విసిగి, డోంట్ సీ అదర్స్ ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్, క్లోజ్ యువర్ ఐస్. ఎవరిని చూడొద్దు. ప్రేమించేవారు కరువై జీవితం అన్ని క్రాంతమై ఓడిపోయి ఎందుకు బ్రతకాలనుకుంటున్నావా తమ్ముడు? ఏమన్నా కావాలి, నేను అంగీకరిస్తాను. యేసే మార్గం సత్యము జీవం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరికైనా ప్రేమ కావాలంటే ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకములో ఉండే ఆ నిత్యత్వము పరలోకము నీకు కావాలంటే యేసు నంది విశ్వాసం ఉంచు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు, ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. ఎంత ఘోర పాపి అయినా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వెంత నీచ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు. ఒక్కసారి ప్రేమను కాదని వెళ్తావా? ఇక్కడ నుంచి శాంతి లేక వెళ్తావా? దుఃఖంతో వెళ్తావా? యేసు నాకు కావాలి అంటే ఎవరైనా మీ కుడి చేయని పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాము.